శ్రీమాత్రే నమః. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, దేవి ఖడ్కమాల త్రిసతి వంటివి నిత్యం పారాయణం చేయవచ్చా, స్తోత్రాలను పఠించే ముందు మనం ఏ నియమాలు పాటించాలి అని. ఏ నియమాలు పాటించాలి అవి తెలుసుకునే ముందు శ్రీ స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్తోత్రాలను పఠించే ముందు ఒక్కసారి విఘ్నేశ్వరుడు స్తుతి చేసి తరువాత గురువందనం చెయ్యండి. తరువాత మీ ఇష్టం వచ్చిన స్తోత్రాన్ని పఠించండి. అయితే కొన్ని స్తోత్రాలను పఠించే ముందు కొన్ని నియమాలు పాటించాలి. లలితా త్రిసతిని గురువు నుంచి నేర్చుకుని అప్పుడు పఠించండి. లలితా త్రిసతిని పఠించడానికి ముందు అమ్మవారి మంత్రాన్ని గురువు నుంచి ఉపదేశం పొంది అప్పుడు పారాయణం చెయ్యాలి అనే నియమాన్ని మాత్రం విస్మరించకండి. కొన్ని స్తోత్రాలలో బీజాక్షరాలు ఉన్నాయి అంటే వాటిని గురువు నుంచి ఉపదేశం పొంది పఠించండి అని చెప్పి శ్రీ పరమాచార్య స్వామి వారు చెప్పారు. శ్రీవిద్యకి సంబంధించిన మంత్రాలు సరియైన శ్రీవిద్యోపాసకుని వద్ద నుంచి ఉపదేశం పొందిన వాళ్ళు మాత్రమే ఆ స్తోత్రాలు చదవాలి, పారాయణం చెయ్యాలి. అందులో ఉన్న దేవతామూర్తులన్నీ శ్రీవిద్యకి, శ్రీచక్రానికి సంబంధించినవి కనుక ఆ విద్యా మంత్రాలకు ఈ స్తోత్రాలు అంగములు కనుక శ్రీవిద్యోపాసన ఉన్నవాళ్ళు మాత్రమే వాటిని పఠించాలి, పారాయణం చెయ్యాలి. అలా ఉపదేశం లేనప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామము, అన్నపూర్ణాష్టకము, భ్రమరాంబిక స్తుతి, కనకధారా స్తోత్రము వంటి మహిమాన్వితాలు నిత్యం పారాయణం చేసుకోవచ్చు అని గురుతుల్యులైన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు. అలానే శ్రీ కళ్యాణానంద భారతీ స్వామివారికి అమ్మవారు కలలో కనిపించి దేవి ఖడ్గమాల త్రిసతి వంటివి పారాయణం చెయ్యాలి అంటే శ్రీ విద్యోపాసన ఉన్నవాళ్ళు మాత్రమే వాటిని పఠించాలి అని అమ్మవారు చెప్పారట. ఈ విషయాన్ని కూడా చాలాసార్లు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు. అలాంటి పెద్దవాళ్ళు చెప్పినవి మనం పాటిద్దాం. ఎందుకు, ఎందుకు చేయకూడదు అని ఎదురు ప్రశ్నలు వేయొద్దు. ఎందుకంటే మన ఇంటికి కావాల్సిన వోల్టేజ్ మాత్రమే మనకుంటే సరిపోతుంది, హై వోల్టేజ్ మనకి అవసరం లేదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.